హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిత్యం మన అవసరాల కోసం ఎన్నో వస్తువులు షాపింగ్ చేస్తూ ఉంటాం. మనలో కొంతమందికి అయితే షాపింగ్ చేయడం చాలా సరదా. ఇంటి అవసరాల నుంచి వ్యక్తిగత అవసరాలు, ఈ బట్టలు చెప్పులు ఏ వస్తువైనా సరే అవసరం ఉన్నా లేకపోయినా కొనబడేస్తుంటాం. అయితే ఈ షాపింగ్ చేసేటప్పుడు మనందరం పెద్దగా పట్టించుకున్న ఒక చిన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకీ ఆ విషయం ఏంటంటే ప్రైస్ ట్యాగ్స్. అవునండి, మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసేటప్పుడు వాటికి ఉండే ప్రైస్ ట్యాగ్స్ని గమనించారా? ఆ ప్రైస్ ట్యాగ్స్ను సరిగ్గా గమనిస్తే ఆ ప్రైస్ ట్యాగ్స్లో ఉండే చివరి సంఖ్యలు 99 లేదా 95 ఈ సంఖ్యతో ముగుస్తూ ఉంటాయి. చిన్న చిన్న దుకాణాల నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు, ఇలా మనం ఎక్కడ చూసుకున్నా, మనం కొనదలుచుకున్న వస్తువు యొక్క వెల చివరి సంఖ్య 99 లేదా 95 ముగుస్తూ ఉంటాయి. దీని వెనక చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీష్లో ఆడ్ ప్రైసింగ్ లేదా చార్మ్ ప్రైసింగ్ అంటారు. దీన్ని ఎగ్జాక్ట్గా ఎవరు ఎక్కడ ప్రారంభించో తెలియదు, కానీ 1800 నుండి ఈ విధానం అమల్లో ఉందని ఓ అంచనా. మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ తమ ప్రొడక్ట్స్ను విక్రయించడానికి ఇదే విధానాన్ని ఎప్పటికీ పాటిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం ప్రజలు తమ కొనే వస్తువుల యొక్క 1000 లేదా 2000 ఇలా రౌండ్ ఫిగర్ను ఉండే ప్రైస్ కంటే 999, 1599, 1499 ఇలా ఈ రౌండ్ ఫిగర్ కంటే కొంచెం తక్కువ ఉండే వాటిని ఎక్కువగా చూస్ చేసుకుంటారని ఒక రీసెర్చ్లో తెలియదు. ఇదే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రీసెర్చ్లు జరిగాయి. ఎంతోమంది మేధావులు ఇదే విషయంపై ఎన్నో స్టడీస్ చేశారు. అయితే ఈ రీసెర్చ్లో మనిషి సైకలాజికల్కి సంబంధించిన ఒక కొత్త విషయం బయటపడింది. అదేంటంటే మనలో చాలామంది ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ప్రైస్లో ఉండే స్టార్టింగ్ 2 నెంబర్స్ను మాత్రమే చూసి ఆ వస్తువు కొనాలో వద్ద డిసైడ్ అయిపోతారట. ఉదాహరణకి ఈ ప్రైస్ ట్యాగ్లో ఒక ఐటెం యొక్క వాల్యూని 1499 అని ఉందో, మరో చోట వేరే ప్రైస్ ట్యాగ్లో 1500 అని ఉందండి. అయితే 90% మంది 1499 ప్రైస్ ఉన్న ఐటెంను మాత్రమే చూస్ చేసుకుంటారు. ఇక్కడ రెండింటికి ఉన్న డిఫరెన్స్ రూపాయి మాత్రమే. కానీ మనం స్టార్టింగ్ 2 డిజిట్స్ని ఎక్కువ చూడడం వల్ల ఎండింగ్లో ఉన్న 2 డిజిట్స్ని పెద్దగా పట్టించుకోము. సో 1499 ప్రైస్ ఉన్న ఐటెం మొదట 2 డిజిట్స్ని 1500 ప్రైస్ ఉన్న ఐటెంతో మొదట 2 డిజిట్స్ని మాత్రమే కంపేర్ చేసి 1499 ఉన్న ఐటెంను మాత్రమే చూస్ చేసుకుంటాం. నిజానికి ఇక్కడ ఈ 2 ప్రైస్లు దాదాపు ఒకటే. కాకపోతే మనలో చాలా తక్కువ శాతం మంది మాత్రమే ప్రైస్ ట్యాగ్ని మొత్తం చూసి ఆ వస్తువు కొనాల వద్ద డిసైడ్ అవుతారట. ఇది నేను చెప్పేది కాదు, రీసెర్చ్లో తేలిన సత్యం. దీన్నే సైకలాజికల్ ప్రైసింగ్ అని కూడా పిలుస్తారు. రెండో కారణం ఏంటంటే 9 మనలో చాలామందికి వెరీ లక్కీ నెంబర్. సో సెంటిమెంట్ని బేస్ చేసుకొని కూడా ప్రైసింగ్ని ఫిక్స్ చేస్తారట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక మీదట మీరు షాపింగ్ చేసేటప్పుడు ప్రైస్ ట్యాగ్స్ని మొత్తం చదివి ఆ వస్తువు కొనాలో వద్దో డిసైడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్నో వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.